చాలామంది విద్యార్థి ఉద్యమకారులను కేసీఆర్ ఏదో ఒక రకంగా బెదిరిచ్చో బుదరకిచ్చో దగ్గరికి తీసుకున్నాడు చాలామంది ఉస్మాని యూనివర్సిటీ నేతలు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం తర్వేలనకు ఎప్పుడు అట్లాంటి ఆఫర్ రాలేదా నేను ఎప్పుడు కూడా అట్లా ఆఫర్ రావాలని ఎదురు చూసినన్నో లేకుంటే ఆఫర్ రాలేదా అనేది మా ప్రశ్న నాకెప్పుడు నేను చెప్తున్నాను కదన్న నా మొద తెలంగాణ ఉద్యమం టైం నుంచి కూడా నాది కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న పాలసీ ఓకే అంటే నేను ఒకసారి నాకు అవకాశం వస్తే పొగడడానికో అవకాశం లేకపోతే తిట్టడానికో నేను లేనన్నా ఓకే నేను తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ యొక్క నైజం ఎట్లా ఉందో గ్రహించుకుంటూ వస్తా ఉన్నాం తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ ఆ రోజు పనిచేస్తున్నటువంటి మంజీర రచయితల సంఘం కానీ తెలంగాణ రచయితల వేదిక కానీ ఇవన్నీ సంస్థలతో కలిసి పనిచేస్తున్న టైంలో మేము నిజాయితీగా తెలంగాణ ఉద్యమం నిర్మాణం కావాలని చెప్పేసి ఆలోచన తోటి ఉన్నది తప్ప ఇట్లా రాజకీయాలతోటి అన్యాయం జరిగితే మాత్రం సహించకపోయేది ఎప్పటికప్పుడు కరపత్రం రాష్ట్రం అన్నా ఇగో వచ్చే వచ్చే తెలంగాణ అని చెప్పి కేసీఆర్ మీద ఆంటీగా కరపత్రం ఇష్టం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ కరపత్రం చదువుతు చదువుకుంటూ కూడా చాలా మంది బాగా రాష్ట్రం అన్న వాళ్ళు ఉన్నారు అట్లేనే తెలంగాణ రాకముందే మన దాంట్లో మనకు గొడవలు ఎందుకు పిసలేసింది ఆ పూరగాండ్లు ఏం మాట్లాడుతున్నారు మీరు నాలుగు రోజులు ఎవడో ఒకడు లంగన దొంగన అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి మాట్లాడి మమ్మల్ని కూడా తిట్టినోళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు అవును కాబట్టి ఇవాళ కొంతమంది తెలంగాణ కేసీఆర్ తోటి లబ్ధి పొంది మళ్ళీ రెండో దాఫల లబ్ధి చేకూరకపోయినప్పుడు వచ్చి తిట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్న ఎస్ నేను ఆ రకం కాదు అని చెప్తా ఉన్నా మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీరు కేసీఆర్ కేసీఆర్ నైజాం చూసిన కేసీఆర్ తోటి మోసం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి చెప్పుకుంటున్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తప్పులు చేసినప్పుడు కేసీఆర్ వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఉస్మాన్ సిటీకి వచ్చిండు వేణుగోపాల్ రెడ్డి ఉస్మాని సిటీలో టాగురాటర్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు సిట్ సిటీకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అదే పెట్టిండు కేసీఆర్ గారు అవును విద్యార్థులారా నమ్మండి నేను కే నేను నేను లక్ష్యం కోసం కొట్లాడుతున్నా నేను గనక తప్పు చేసిన మాట తప్పితే కనుక తలనరుకుంటా కానీ మాట తప్ప అని చెప్పేసి ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి సమయంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టున్నాయి ఆ రోజు స్వతహాగా నేను కూడా అక్కడ ఉన్నట్టున్నాను అసలు ఆ డెడ్ బాడీని అంత చాకచక్యంగా ఎందుకు తీసుకుపోవాలి నేను అదే చెప్తాను కేసీఆర్ ఆ రోజు ఆ పాయింట్ చెప్పి నేను అది క్లియర్ చేస్తా కేసీఆర్ అన్నాడు మెడ అరుకుంటా కానీ నేను మాట తప్పని అన్నాడు అనుకుంటే విద్యార్థులు అందరూ లేచి ఎప్పుడు అరుకుంటూ చెప్పు అని చెప్పేసి ఎస్ అంటే విద్యార్థుల మీద విద్యార్థులకు ఎప్పుడూ కేసీఆర్ మీద నమ్మకం లేదన్న మేమంతా స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించినాం ఆ స్వతంత్రత స్వతంత్రంగా ఉన్నటువంటి ఉద్యమాల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకంటే కేసీఆర్ గారు నిమరసం దాగి రెండు రోజులకే దీక్ష విరమిస్తే ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమ కావడిని భుజానమోసింది ఉస్మాన సిటీ కదా హండ్రెడ్ పర్సెంట్ ఆ చైతన్యం కల్పించింది మేము కదా మా పాట కదా మా మా విద్యార్థుల చైతన్యం కదా మా త్యాగం కదా రెండు వేల నాలుగులో తెలంగాణ జాతర పెట్టినాం అవును ఉస్మాన్ యూనివర్సిటీ అదే యూనివర్సిటీలో వీరలార వందనం మొదటి ప్రతిని మా తల్లి మా అవ్వ చేతుల మీదుగా ఆవిష్కరించినాం టాగురాటంలో మా అవ్వ కాలు మొక్కి అక్కడ ఆవిష్కరిస్తుంటే సభలో ఉన్నటువంటి రెండు వేల మంది కన్నీళ్ళు పెట్టిన మా పేద తల్లి వచ్చింది సొంతంగా ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యారు మా తల్లి వచ్చింది మా అంటే ఇంత చైతన్యం ఇంత శ్రమ ఇంత త్యాగం చేశారు కదా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఒక స్వతంత్రంగా కేసీఆర్ వదిలిపెట్టినా కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి విద్యార్థులు ముందు వరుసలోకి వచ్చి కొట్లానటువంటి పరిస్థితి ఆ రోజు కనబడ్డది కాబట్టి నేను ఏమంటంటే ఆ రోజు చాకచక్యంగా వేణుగోపాల్ రెడ్డిని తీసుకుపోయినట్టు కదా ఆ రోజు ప్రభుత్వము ఈ కేసీఆర్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలేనా మేము తిట్టినాం కేసీఆర్ మీద ఆంటీ ఉండడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరుగురు మంత్రులైన వీళ్ళు అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు రాష్ట్రం కోసం కొట్లాడటం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి మంత్రులుగా ఉండాల్సిన అవసరం మేము ఉన్నది నీ అల్లుడు సొంతంగా హరీష్ రావు గారు ఎమ్మెల్యే మంత్రి అండి మంత్రి అండి అసలు ఈ పదవులు ఎందుకు అన్నటువంటిది మా ప్రశ్న సో అప్పటి నుంచే ఇది స్వార్థంతో కూడుకున్నది అని చెప్పేసి మేము ప్రశ్నించుకుంటూ వచ్చినాం ఇప్పుడైతే మాకు ఒకటే త్యాగం చేసిన మన తెలంగాణ కోసం కష్టపడడం రాష్ట్రం వచ్చింది ఒక లక్ష్యం నెరవేరింది కానీ యాదయ్య ఎన్సీసీ గేటు ముందు పెట్రోల్ పోసుకొని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చిండు అవును ఆ పుస్తకాలు ఉన్నాయి అనుకున్నాం కానీ పెట్రోల్ బాటిల్ ఉందని చెప్పేసి మేము కలగన్లే తీరా ఆ రోజు మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నప్పుడు విద్యార్థి ఉద్యమం ఓడిపోవద్దు అవును తెలంగాణకు అన్యాయం జరుగుతుంది విద్యార్థి ఉద్యమం ఓడిపోతుంది అని చెప్పేసి ఆ పెట్రోల్ బాటిల్ తీసుకొని కాల్చుకొని ఆ రోజు బగభగమైన మంటల్లో అవును తీరా బ్యాగ్ చూస్తూ తీసి చూస్తే దాంట్లో ఒక సుసైడ్ నోట్ వెళ్ళింది ఆ సుసైడ్ నోట్లో ఏముందన్న తెలంగాణ రావాలి నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అవును రెండు అంశాలు తెలంగాణ రావాలి నాలాంటి ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పేసి రాసి పెట్టిండు ఆయన రాసిన సొసైటీ నోటి సాక్షిగా ఒక లక్ష్యం నెరవేరింది తెలంగాణ రాష్ట్రం వచ్చి భౌగోళిక తెలంగాణ వచ్చింది ఆయన రాసిన రెండవలైన నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి రాసి పెట్టిండదన్న మరి ఉద్యోగాలు ఎంతవరకు రాలేదన్నా